హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం ఈ సెట్లో ఇంపార్టెంట్ అయిన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రీవియస్గా పేపర్లో వచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో దాని యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా మనం ఒక్కొక్క దానికి ఇద్దాం. సో ఇవి ఎక్కువగా వచ్చే బిట్స్, సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే, రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్లో దానికంటే ముందు 900+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించినవి అండ్ బేసిక్ టాపిక్స్, టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. 1600+ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. సో మీకు కావాల్సిన డేటా కూడా అక్కడ దొరుకుతుంది అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, సో ఈ సెట్లో వచ్చే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అవేంటి అనేది మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్, ఇన్ ఆర్క్ వెల్డింగ్ ద మెయిన్ క్రైటీషియన్ ఫర్ ది సెలక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ డయామీటర్ ఇస్, అంటే మనం ఒక ఎలక్ట్రోడ్ డయామీటరు సెలెక్ట్ చేసేటప్పుడు మెయిన్ క్రైటీరియా ఏంటి, ఆర్క్ వెల్డింగ్లో ఏ మెటీరియల్ వెల్డింగ్ చేస్తున్నాం అనేది కన్సిడర్ చేయాలా, థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ టు బి వెల్డెడా, వోల్టేజ్ ఎంత వాడుతున్నామో అదా, లేకపోతే ఏ ప్రాసెస్, ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్ వాడుతున్నామో అదా. అంటే మనకి దాని యొక్క ఆన్సర్ ఎంత థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ మనం వెల్డింగ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఏ సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్ వాడుతున్నాము అనేది మనకి మెయిన్ క్రైటీరియా. ఓకే, అంటే డయామీటర్, దాన్నే డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అన్నాం. ఇన్ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ద ఆర్క్ ఈజ్ స్ట్రక్ బిట్వీన్, సో ఇది కూడా మనం సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో ఆర్క్ అనేది వీటి మధ్య మనకి జనరేట్ అవుతుంది. సో ఆప్షన్స్ ఏంటి, కన్జ్యూమబుల్ కోటెడ్ ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీస్. ఓకే, కన్జ్యూమబుల్ కోటెడ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది కదా, దానికి వర్క్ పీస్కి మధ్యన, అండ్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఉంటుంది దానికి వర్క్ పీస్కి మధ్యన, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్కి వర్క్ పీస్కి మధ్య, లేదా కన్జ్యూమబుల్ బేర్ ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీస్కి మధ్యన. సో ఆన్సర్ ఏంటి అంటే కన్జ్యూమబుల్ బేర్ ఎలక్ట్రోడ్, అంటే దీనికి కోటింగ్ ఏమీ ఉండదు, జస్ట్ ఆ ఎలక్ట్రోడ్ అలా కంటిన్యూస్గా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి అండ్ వర్క్ పీస్కి మధ్య ఈ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది అండ్ వెల్డింగ్ అనేది మనకి ఆ రెండింటి మధ్య అవుతుంది. నెక్స్ట్, మనం వెల్డింగ్ డిఫెక్ట్స్లో తెలుసుకున్నాము వెల్డ్ డికే ఫినామనా ఏంటి. ఓకే, సో అవి ఏ సాధారణంగా ఏ మెటీరియల్స్లోకి జనరేట్ అవుతూ ఉంటాయి, నాన్ ఫెరస్ మెటీరియల్సా, స్టెయిన్లెస్ స్టీలా, క్యాస్ట్ ఐరనా, మైల్డ్ స్టీలా. సో వెల్డ్ డికే అనేది మనకి ఆ ఫినామినా సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాటిలోనే వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ద సర్ఫేస్ రఫ్నెస్ అనే డ్రాయింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఇది చాలా చాలా బేసిక్ క్వశ్చన్. అంటే సర్ఫేస్ రఫ్నెస్ అనేది డ్రాయింగ్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, సర్కిల్తోనా, ట్రయాంగిల్తోనా, స్క్వేర్తోనా, జిగ్జాగ్ లైన్స్ యూస్ చేసా. సో మనకు తెలుసు ట్రయాంగిల్తో దాని యొక్క సర్ఫేస్ రఫ్నెస్ అనేది ఇండికేట్ చేస్తాం. మీరు చూసే ఉంటారు డ్రాయింగ్స్లో ఇలా ట్రయాంగిల్ ఉంటుంది, సో అది రివర్స్లో కొన్ని 2 ఉంటాయి, కొన్ని 1 ఉంటాయి. సో ద డిపెండింగ్ అపాన్ సర్ఫేస్ రఫ్నెస్ బట్టి మనం అక్కడ మెన్షన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, రైల్వే ట్రాక్స్, సో రైల్వే రైల్స్ ఉంటాయి కదా, సో అవి దేంతో తయారు చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్స్కి వస్తే మైల్డ్ స్టీల్, ఎల్లో స్టీల్, టంగ్స్టన్ స్టీల్, హై కార్బన్ స్టీల్. ఓకే, సో ఈ రైల్వే ట్రాక్స్ అనేవి సాధారణంగా మనం ఎక్కువగా హై కార్బన్ స్టీల్స్తో తయారు చేస్తారు. ఓకే, ఈ మూడిటితో కాకుండా. నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ స్టీల్స్. సో చాలా బేసిక్ క్వశ్చన్, జనరల్గా అడిగే క్వశ్చన్,
ఓకే, మెటీరియల్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ మెటీరియల్స్లో, సో ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అని చెప్పాలి. సో ఇందులో ఏంటి, స్టీల్స్లో ఎంత కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది? సో మనం ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ తెలుసుకున్నప్పుడు చెప్పుకున్నాము, అప్ టు 2% కార్బన్ అనేది స్టీల్స్లో ఉంటుంది. సో కార్బన్ కంటెంట్ 2%, అప్ టు 2% ఉంటే దాన్ని స్టీల్స్ అంటాము. అబౌవ్ మనకి ఆ 2% అనేది ఉంటే దాన్ని మనం ఐరన్ అంటున్నాం, క్యాస్ట్ ఐరన్. ఓకే, సో ఇది బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్, ఆఫ్టర్ కోల్డ్ వర్కింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు రిలీవ్ స్ట్రెస్? సో జనరల్గా మనం కోల్డ్ వర్కింగ్ ఏదైనా మెటీరియల్ మీద చేసినప్పుడు, ఓకే, సో ఏ ప్రాసెస్ మనం అందులో ఉన్న స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి యూజ్ చేస్తాము? నార్మలైజింగా, ఎనీలింగా, అస్టెంపరింగా అండ్ మార్ టెంపరింగా? ఓకే, జనరల్గా మనం స్ట్రెస్ రిలీవింగ్ చేయడానికి యూజ్ చేసేది కోల్డ్ వర్కింగ్ తర్వాత ఎనీలింగ్తో మనం ఆ స్ట్రెస్ రిలీవ్ అనేది చేస్తాము. మనం దీని గురించి వీడియో కూడా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఎడిషన్ ఆఫ్ మ్యాంగనీస్ టు ఏ స్టీల్ ఇంక్రీజ్ ఇట్స్. సపోజ్ మనం మ్యాంగనీస్ అనేది స్టీల్కి దాని యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, హార్డ్నెస్ పెరుగుతుందా, ఫ్లూయిడిటీ పెరుగుతుందా, టెన్సైల్ పెరుగుతుందా, టెన్సైల్ స్ట్రెంగ్త్, డక్టిలిటీ పెరుగుతుందా? అంటే స్టీల్కి, స్టీల్లో ఉన్న మ్యాంగనీస్ పర్సంటేజు ఎడిషన్ చేస్తే, ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? సో ఆ మెటీరియల్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఇన్ ది టేలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్, సో మనకి టూల్ లైఫ్ ఈక్వేషన్ అనేది ఉంది కదా, టేలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్. సో అందులో VT పవర్ ఆఫ్ n ఈక్వల్ టు C. సో వాల్యూ ఆఫ్ ఇండెక్స్ n డిపెండ్స్ ఆన్, సో ఈ వాల్యూ ఉంది కదా n, సో దీని యొక్క ఇండెక్స్ నెంబర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కటింగ్ టూల్ మెటీరియల్ మీద, వర్క్ పీస్ మెటీరియల్ మీద, టెంపరేచర్ ఎట్ వర్క్ టూల్ ఇంటర్ఫేస్ మీద, వర్కింగ్ కండిషన్ మీద. సో కటింగ్ టూల్ మెటీరియల్ మీద దాని యొక్క ఇండెక్స్, ఈ వాల్యూ అనేది దీని మీద, కటింగ్ టూల్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఆ టాపిక్ చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పాము. ఓకే, నెక్స్ట్, బర్నిషింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్, సో చాలా వరకు ఇది కొత్త టర్మ్లా మనకు కనిపించవచ్చు. సో బర్నిషింగ్ అంటే ఏంటి? సో అది ఏ ఆపరేషన్లో వస్తుంది? హీట్ ట్రీట్మెంట్ చేసినప్పుడా, డీప్ బోరింగ్ చేసినప్పుడా, హార్ట్ వర్కింగ్ ప్రాసెస్ చేసినప్పుడా, లేదా గేర్ సర్ఫేస్ ఫినిష్ చేసినప్పుడా? సాధారణంగా మనం ఈ గేర్ సర్ఫేస్, గేర్ మేకింగ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో మనం ఈ బర్నిషింగ్ అనే ఆపరేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? గేర్ సర్ఫేస్ ఫినిషింగ్. నెక్స్ట్, కటింగ్ ఫోర్స్ అండ్ పవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మెషిన్ టూల్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ ఏ. సో ఈ కటింగ్ ఫోర్సు మన మెషిన్ టూల్స్లో, కటింగ్ ఫోర్సు అండ్ దాని యొక్క పవరు ఏదైతే ఉందో అది దేంతో మనం మెజర్ చేస్తాము? ఓకే, సో దాని యొక్క టూల్ ఏంటి అంటే, ట్రాన్స్యూజరా, డైనమోమీటరా, గైరోస్కోప్ అండ్ పైరోమీటర్. సో సాధారణంగా మనం ఆ కటింగ్ ఫోర్సెస్ కానీ పవర్ కానీ మనం జనరల్గా వింటూ ఉంటాం, డైనమోమీటర్స్ యూజ్ చేసి అవి ఆ పవర్ కానీ లేకపోతే ఆ ఫోర్స్ కానీ మనం మెజర్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, డైనమోమీటర్. నెక్స్ట్, ఏ సైన్ బార్ ఈజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్. సో మనం సైన్ బార్ అనేది నేర్చుకున్నాం ఆల్రెడీ, సో అది దేనికోసం, దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము? ఎక్స్టర్నల్ టేపర్సా, ఇంటర్నల్ టేపర్సా, ఎనీ టేపర్ యాంగిల్సా, లీనియర్ డైమెన్షన్సా? సో దాని యొక్క ఆన్సర్ ఏంటి అంటే, సైన్ బార్ అనేది మనం ఎక్స్టర్నల్ టేపర్స్, అంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఒకటి టేపర్గా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి మనం సైన్ బార్ అనేది వాడుతూ ఉంటాం.
నెక్స్ట్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్, సో ఎలక్ట్రోప్లేటింగ్ మనం ఎందుకు చేస్తామో చెప్పుకున్నాము, కానీ అది ఎలా వర్క్ చేస్తుంది, ఆ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే హైడ్రాలసిస్, న్యూట్రలైజేషన్, ఎస్టరిఫికేషన్ అండ్ సాచురేషన్. సో మనం సింపుల్గా ఎలక్ట్రోప్లేటింగ్ చెప్పుకున్నప్పుడు హైడ్రాలసిస్ బేస్ మీద ప్రిన్సిపల్ అది వర్క్ చేస్తుంది అనేది మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం. ఓకే, సో ఈ ప్రాసెస్ మీకు కావాలి అంటే మనకు వీడియో ఉంది, అక్కడ చూడొచ్చు. ఓకే, టూ స్లిప్ గేజెస్ ఇన్ కంజంక్షన్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ బై, సో మనం రెండు స్లిప్ గేజ్లు ఓకే సో వాడి ఏం మెజర్ చేయొచ్చు, అడెహెసన్, స్టాకింగ్, వ్రింగింగ్ అండ్ స్లిప్పింగ్. సో సాధారణంగా మనం రెండు స్లిప్ గేజ్లు యూజ్ చేసి వ్రింగింగ్ని మనం మెజర్ చేస్తూ ఉంటాము. ఓకే, ఈ టాపిక్ మనం చెప్పుకోలేదు, అయినా సరే ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సెవరల్ మెషిన్ టూల్స్ కెన్ బి కంట్రోల్డ్ బై ఏ సెంట్రల్ కంప్యూటర్, సో మనం ఎన్సి మెషిన్స్, సిఎన్సి మెషిన్స్ చెప్పుకున్నప్పుడు మనం ఈ టాపిక్ చెప్పుకున్నాము. సో ఎక్కువ మెషిన్ టూల్స్ని ఒకే సెంట్రల్ కంప్యూటర్తో మనం దాన్ని కంట్రోల్ చేసినట్లయితే దాన్ని మనం డిఎన్సి మెషిన్స్ అంటున్నాము. ఓకే, వాటిని ఏంటి ఆప్షన్స్, ఎన్సి మెషిన్స్ అంటామా, సిఎన్సి మెషిన్స్ అంటామా, డిఎన్సి మెషిన్స్ అంటామా, సిసిఎన్సి మెషిన్స్ అంటామా. ఓకే, అంటే దాని యొక్క ఆన్సర్ ఏంటి, సెవరల్ మెషిన్స్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాము, డిఎన్సి మెషిన్ ద్వారా కంట్రోల్ చేస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా జస్ట్ 2-3 times చదివితే బాగా గుర్తుండే బిట్స్. ఎన్సి కౌంటరింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్, మనం ఎన్సి కౌంటరింగ్ చేస్తూ ఉంటాం కదా ఎన్సి మెషిన్స్లో, సో అదేంటి అంటే కంటిన్యూస్ పాత్ పొజిషనింగ్కి ఎగ్జాంపుల్, పాయింట్ టు పాయింట్ పొజిషనింగ్ అంటే దాని యొక్క ఆపరేషన్ అన్నమాట, అబ్జల్యూట్ పొజిషనింగా, ఇంక్రిమెంటల్ పొజిషనింగా. ఓకే, సో మనం ఇది ఎన్సి మెషిన్ గురించి చెప్పుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళి అది మెషినింగ్ చేస్తుంది, లేదా అబ్జల్యూట్ పొజిషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కరెక్ట్గా చేయాలి, లేదా ఇంక్రిమెంటల్ అంటే ఇక్కడి నుంచి చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయాలి, లేదా కంటిన్యూస్గా ఒకే పాత్లో ఫాలో అవ్వాలా అనేది మనం ఈ ఎన్సి కాంటూరింగ్ ఏదైతే చేస్తున్నామో ఆపరేషన్ దానిలో మనం చెప్పుకున్నాము. సో అది దాని యొక్క ఆన్సర్ ఏంటి, కంటిన్యూస్ పాత్ ప్రాసెసింగ్ అనమాట. ఓకే ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. మనం ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ తెలుసుకున్నప్పుడు కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ అనేవి తెలుసుకున్నాం. సో అదేంటి, టూల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఓకే, సో వర్క్ హ్యాండ్లింగ్ సిస్టమ్. ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో వర్క్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది మెయిన్ ఎలిమెంట్లో ఉండదు. ఓకే, సో అది మనం చదువుకున్నాం, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ షీట్ మెటల్ ఆపరేషన్. మనం షీట్ మెటల్ ఆపరేషన్స్ తెలుసుకున్నప్పుడు ఏవేవి వాటి యొక్క ఆపరేషన్స్లోకి వస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. సో అందులో పంచింగ్, పియర్సింగ్ అండ్ బర్రింగ్, బ్లాంకింగ్. ఓకే, సో ఆ షీట్ మెటల్ ఆపరేషన్స్లో ఈ నాలుగిట్లో ఏది రాదు అంటే బర్రింగ్. సో పంచింగ్ అంటే మనం తెలుసుకున్నాం, పియర్సింగ్ తెలుసుకున్నాం, బ్లాంకింగ్ తెలుసుకున్నాం, కానీ ఈ ఆపరేషన్ అనేది షీట్ మెటల్ ఆపరేషన్లో మనం తెలుసుకోలేదు. సో అందుకోసమే ఆన్సర్ బర్రింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్ట్రాంగెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎన్ యాంగిల్ జాయింట్ యూజ్డ్ ఇన్ క్యాబినెట్ వర్క్ ఈజ్, అంటే మనం ఎక్కడైనా సరే ఒక యాంగిల్ జాయింట్ మనం తయారు చేయాలనుకున్నప్పుడు అది కూడా క్యాబినెట్ వర్క్లో ఏ టైప్ ఆఫ్ జాయింట్ స్ట్రాంగెస్ట్గా ఉంటుందా, బట్ జాయింటా, బ్రిడిల్ జాయింటా, డోవెల్ జాయింటా, ల్యాప్ జాయింటా. సో మనకి యాంగిల్ జాయింట్కి వచ్చేసరికి మనకి డోవెల్ జాయింట్ అనేది అది కూడా క్యాబినెట్ వర్క్,
సో స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేస్తే రాయాల్సి ఉంటుంది. డోవ్టైల్ జాయింట్ అనేది స్ట్రాంగెస్ట్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ల్యాపింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్, ఇది చాలా చాలా బేసిక్ క్వశ్చన్. మనం ల్యాపింగ్ గురించి తెలుసుకున్నాము. సో అదేంటి అంటే ల్యాపింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ మేకింగ్ ఏ కోన్ షేప్డ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది హోల్, స్మూతింగ్ అండ్ స్క్వేరింగ్ ది సర్ఫేస్ అరౌండ్ ఏ హోల్, సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఏ స్మాల్ డయామీటర్ హోల్. సో మనకి ల్యాపింగ్ అనేది ఫినిషింగ్ ప్రాసెస్లోకి వస్తుందని తెలుసు. సో అందుకోసమే సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఏ స్మాల్ డయామీటర్ హోల్. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ప్రొడ్యూసింగ్ ఏ హోల్ బై రిమూవింగ్ మెటల్ అలాంగ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ హాలో కటింగ్ టూల్. సో ఇది దాని యొక్క ఆపరేషన్ కాదు. ల్యాపింగ్ అంటే సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఏ స్మాల్ డయామీటర్ హోల్. సో ఇవి కొన్ని ఈ సెట్ క్వశ్చన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టువి. మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఏమైనా కావాలి అంటే మాకు ఆ వీడియో కింద కామెంట్ చేస్తే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.